గుంటూరు జిల్లా మాచర్లలో మున్సిపల్ నూతన కార్యవర్గం కొలువుదీరింది. చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. మాచర్ల మున్సిపల్ చైర్మన్ గా తురక కిషోర్, వైస్ చైర్మన్ గా బోయె రఘురామరెడ్డి ఎన్నికయ్యారు. వీరికి ఎమ్మెల్యే పిన్నెల్లి అభినందనలు తెలిపారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే వైస్ చైర్పర్సన్ గా బోయ రఘురామరెడ్డి గారిని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళిద్దరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్ మిత్రులు, సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను కాంగ్రెస్ చెప్తా ఉన్నాను. వీరందరూ కూడా ఒకే టీమ్ గా ఉండి రేపు యాదవ్గా ఉన్నారు. సభ్యులు కూడా ఒక ముగ్గురు యాడవుతా ఉన్నారు. నేనందరూ ఒక టీమ్ గా ఉండి ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాచర్ల పట్టణం అభివృద్ధి చేసే విషయంలో మీరందరూ ఒక టీమ్ గా కూడా పనిచేయాలని కూడా నేను చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మన ముఖ్యమంత్రి గారు మన మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా మనందరం కలిసి కట్టుగా కూడా మాచర్ల పట్టణం అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా అవినీతి రహిత పరిపాలన అందించే విధంగా కూడా మనం ఒకరికొకరు తోడుగా కూడా అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వైస్ చైర్పర్సన్ కూడా మనం ఎన్నిక చేయబోతా ఉన్నాం. దానిలో ఈరోజు ఒక వైస్ చైర్పర్సన్ గా రఘురామరెడ్డిని ఒక వారం రోజుల్లోనే ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రతి మున్సిపాలిటీలు కూడా రెండవ వైస్ చైర్పర్సన్ కూడా ఎన్నుకోబోతా ఉన్నాం. రెండవ వైస్ చైర్పర్సన్ కూడా కోలూరు నరసింహరావు వైస్ చైర్మన్ కమిషన్ కూడా ఎన్నిక చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. వీళ్ళందరూ మనమంతా ప్రతిగా కూడా రేపు అభివృద్ధి చేయాలని మాచర్ల పట్టణాన్ని ఏ పేదవాడికి ఇవ్వమైనా కూడా మనం వాళ్ళని తెలుసుకుంటే మనం అందుబాటులో ఉండే విధంగా కూడా మనందరం కూడా వాళ్ళకి సహాయం అందించాలని ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క లబ్ధిదారునికి అవి మిస్ కాకుండా చూసే బాధ్యత తీసుకోవాలని కూడా కోరుకుంటూ కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులందరికీ కూడా నేను పేరు పేరున కూడా కాంగ్రెస్ చెప్తా ఉన్నాను.